हेलो एवरीवन, ना पेर हारिका, एमडी रेडियोलॉजी, मेडिकल हॉस्पिटल्स, करीमनगर। ई रोज मनमु प्रेग्नेंट वुमन चेंजुकुने स्कैन्स गुरिंचि तेलुसुकुंदाम। प्रेग्नेंट वुमन खच्चितंगा चेयिंचुकोवाल्सिन स्कैन्स एंटी स्कैन, टीफा स्कैन अनि उंटायि। एंटी स्कैन वच्चेसि 3 नेललु निंडेटप्पुडु चेयिंचुकुंटामु, टीफा स्कैन 5 नेललु निंडेटप्पुडु चेयिंचुकुंटामु। ఈ రోజు మనము ఎన్టీ స్కాన్ గురించి వివరంగా తెలుసుకుందాము। ఎన్టీ స్కాన్ అంటే ఏమిటి? న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్, అది ప్రెగ్నెంట్ ఉమెన్ 3 నెలలు నిండేటప్పుడు చేయించుకుంటారు, అంటే 11 వారాల నుంచి 14 వారాల లోపు చేయించుకుంటారు। ఎందుకు చేయించుకోవాలి అంటే త్వరగా ఏమన్నా గర్భాశయంలో పిండంలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే తెలుసుకోవడానికి చేయించుకోవాలి। ఇందులో ఏం మెజర్ చేస్తారు అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ మెజర్ చేస్తారు। అది ఫీటస్ అంటే లోపల గర్భాశయంలో ఉన్న బేబీ బ్యాక్ నెక్ వెనకల ఉండే స్ట్రక్చర్ ని మనం మెజర్ చేస్తాము। ఇది మెజర్ చేసేటప్పుడు బేబీ మిడ్ సాజిటల్ ప్లేన్ లో ఉండాలి, అండ్ అది లెంగ్త్ వచ్చేసి లెస్ దన్ 3 mm ఉండాలి। అంటే 3 mm కంటే తక్కువ ఉంటే బేబీ మంచిగా ఉన్నట్టు, అంటే ఆ అబ్నార్మాలిటీస్ అంత ఎక్కువగా లేవు, సేఫ్ గా ఉన్నట్టు బేబీ అని అర్థం। 3 mm కంటే ఎక్కువ ఉంది అంటే అబ్నార్మాలిటీస్ ఉన్నట్టు అర్థం। ఏమేం అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు? అన్యూప్లాయిడిస్ అంటే డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఇట్లా ఏవైనా ఉండొచ్చు। మరియు హార్ట్ డిసీజెస్, పుట్టుకతోనే గుండె సమస్యలు తెలుసుకోవచ్చు ఇందులో। డయాఫ్రమాటిక్ హర్నియేషన్స్, ఒంఫెలోసిస్, స్కెలిటల్ డిస్ప్లేషియా, కొంతమందికి ఇది ఎక్కువ ఎన్టీ అనేది ఎక్కువ ఉంటే లెంగ్త్ అబార్షన్స్ అయిపోవచ్చు, లోపల బేబీ చనిపోవచ్చు, ఇవన్నీ మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఈ ఎన్టీ స్కాన్ వలన। ఒకవేళ ఈ ఎన్టీ స్కాన్ లో మెజర్మెంట్ 3 mm కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, తర్వాత తల్లి యొక్క రక్తంతో కొన్ని టెస్టులు చేస్తాము। ఏమేం టెస్టులు అంటే అవి బీటా హెచ్సిజి, ప్యాప్ ఏ అంటే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ ఏ, మరియు ఈస్ట్రోయల్ ఆర్ ఈస్ట్రోడయల్ ఆల్ఫా ఫీటర్ ప్రోటీన్. ఈ బ్లడ్ టెస్ట్లలో కూడా వాళ్ళకు సరిగ్గా రాలేదనుకోండి, వాళ్ళకు మంచిగా రిజల్ట్స్ రాలేదు, అంటే ఎన్టీ స్కాన్లో ఎన్టీ మెజర్మెంట్ కూడా ఎక్కువగా ఉంది, సో దాని తర్వాత ఆమ్నియోసెంటెసిస్ కానీ కొరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ ఇలాంటివి చేయించుకొని అందులో కూడా బేబీకి అబ్నార్మాలిటీస్ ఉన్నాయని తెలిస్తే మనం త్వరగానే ఇట్లా గర్భంని తీసేసేయచ్చు, పిండంని తీసేసుకోవచ్చు। ఇట్లా మనం 3 నెలల్లోనే ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది। గర్భిణీ స్త్రీలు, మీకు స్కాన్ గురించి ఏమైనా సందేహాలు కానీ అపోహలు కానీ ఉంటే మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ మమ్మల్ని సంప్రదించగలరు।